ஓம் ஸ்ரீ குருபோ நமஹ. సంగీత నిలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను ఈరోజు ఒక విద్యార్థిగా ఈరోజు నేను ఈ ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తున్నానంటే నాకు తెలిసినటువంటి విద్యను మీకు తెలియపరుస్తున్నాను. నేను పెద్ద గురువుని ఏంటి మాత్రం కాదు, కానీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సంగీతం నేర్చుకునేటటువంటి విద్యార్థులు ఈ రోజుల్లో చాలామందికి నేను చూస్తున్నాను ఏంటంటే సంగీత స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు, మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక 100 మంది జాయిన్ అవుతారు ప్రథమంలో. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆ 100 మంది కాస్త 60 మంది అయిపోతారు. వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 40 మంది అవుతారు. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి 20 మంది వస్తారు. అలాగా ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి ఒక 10 మంది ఉంటారు. డిప్లొమా కోర్సుకి వచ్చేటప్పటికి ఒక 5 గ్రూ 6 గ్రూ ఉంటారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనిషి జీవితం కోసం సాధారణమైనటువంటి విద్యలు ఏంటంటే బ్రతకడం కోసం, లోక జ్ఞానం కోసం ఈ చదువులన్నీ ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చేయవచ్చు, పీజీ చేయవచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతే మళ్ళీ పరీక్ష రాసి పాస్ అవ్వచ్చు. లేదు డాక్టర్ సర్టిఫికెట్ దొరకలేదు, సీట్ దొరకలేదు, లక్షలు ఖర్చు పెట్టి సీట్ కొనవచ్చు. కానీ ఈ 64 కళల్లో ఈ సంగీత కళ, లలిత కళలకు సంబంధించినటువంటి ఈ సామవేదం నుంచి వచ్చినటువంటి సంగీతం అలాగా డబ్బిచ్చి కొనేది మాత్రం కాదు. గురువులకి ఎంత డబ్బు వెచ్చించినా కూడాను ఈ విద్య రాదు. ఎందుకంటే దీనికి భగవంతుని యొక్క కృప ఉండాలి, కృషి ఉండాలి, తపన ఉండాలి. దానికోసం తప్పించాలి. సంగీతం కోసం నిత్య సాధన కావాలి. ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు చదివేసి ఆ తర్వాత చదువు వదిలేసినా పర్వాలేదు, ఇంకా వేరే పని ఏదైనా చూసుకోవచ్చు. నేను డిగ్రీ వరకు చదువుకున్నానని చెప్పుకోవడానికి, సంగీతం అలా కాదు. నేను డిప్లొమా చేశానండి అని అనుకుంటే కాదు, పాడాలి అంటే డిప్లొమా చేయడమే కాదు, జీవితాంతం సాధన చేయాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏ గురువు దగ్గర అయితే సంగీతం విద్యాభ్యాసం చేసుకుంటున్నామో ఆ గురువు యందు భక్తి వినయము ఈ రెండు లేకపోతే ఈ విద్యలు రావు. ఎందుకంటే యేసుదాస్ గారు మొదట, ఆయన క్రిస్టియన్, నాకు తెలిసిన విషయం చెప్తున్నాను, క్రిస్టియన్స్ పాటలు పాడేవారు. ఆయన క్రిస్టియానిటీలో ఉండేవారు, ఆయన ఆ మతంలో ఉండేవారు. చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయనకి ఏ గురువు గారు కూడా సంగీత విద్య, ఆయనకు సంగీతం అంటే పిచ్చి, ఏ గురువు గారు కూడా సంగీతం నేర్పించలేని స్థితిలో చెంబై వైద్యనాథన్ గారు, మనకి ప్రముఖ సంగీత విద్వాంసుల్లో, ఆనాటి విద్వాంసుల్లో గొప్పవారు, అలాంటి చెంబై వైద్యనాథన్ గారు ఆయన శిష్యరికి ఆయనకు ఒప్పుకున్నారు. ఆ రోజుల్లో ఆయనకి యేసుదాస్ గారికి కట్టుకునేడానికి బట్టలు లేకుంటే ఒకటే వస్త్రం ఉండేదంట, వైట్ పంచి, వైట్ షర్ట్. మరి ఇంక వేరే దుస్తులు లేని పరిస్థితుల్లో ఆ దుస్తులే రోజు రాత్రి తడిపి ఆరవేసి మళ్ళీ మర్నాడు ఉదయం కట్టుకునేవారట యేసుదాస్ గారు. ఇది కూడా మా గురువుగారు నాకు చెప్తే, కొంతమంది పెద్దల వల్ల నేను తెలుసుకున్న విషయం, యేసుదాస్ గారు చెంబై వైద్యనాథన్ గారి దగ్గర పాదసేవ చేసుకొని ఈనాడు మహావిద్వాంసులయ్యారు. ఆయన పాట వినకపోతే తమిళనాడు వాళ్ళు ఉండలేరు. తమిళనాడులో ఆయన పాట మారుమ్రోగుతూ ఉంటుంది శాస్త్రీయ సంగీతంలో. అలాంటి మహావిద్వాంసులు యేసుదాస్ గారు. ఆయన స్వరకల్పన చేసిన ఆయన గొంతే ఒక మాధుర్యం. ఎందుకంటే ఆయన గురుసేవ చేశారు. ఆయన గురువుగారికి ఏంటి ఇచ్చారని కాదు. చాలామంది అనుకుంటారు మా గురువుగారికి ఈ నెలకి 1,600 రూపాయలు ఇస్తున్నామండి, కానీ ఏం చెప్పడం లేదండి, చెప్తే వచ్చే విద్యలు కావండి, సాధన చేయాలి, తప్పించాలి. మీరు ఒక డాక్టర్ అవ్వడానికి ఎంత రాత్రి పగలు తప్పిస్తున్నారో దానికి 100 రెట్లు తప్పిస్తాయి కానీ
ఈ విద్యలు రావు సరికదా. ఈ స్వరజ్ఞానం అనేది పూర్వజన్మ సుకృతి వల్ల ఎవరికైతే స్వరజ్ఞానం ఉంటుందో వాళ్ళకి ఈ విద్యలు వస్తాయి. అవి తప్ప అవి లేని వారికి గురువుగారి దగ్గర సంవత్సరాలు గడిచిపోతున్నా సరే ఈ విద్యలు రావు. స్వరజ్ఞానం ఉండాలి, దానికోసం తప్పించాలి. దైవభక్తి కావాలి, గురుభక్తి కావాలి, వినయం కావాలి, విధేయత కావాలి, పెద్దల యందు గౌరవం కావాలి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవించాలి, ఎవరైనా విద్వాంసులు ఉంటే వాళ్ళని గౌరవించాలి. మనకంటే చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే వాళ్ళని మనకు విద్య కావాలనుకుంటే వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ యందు వినయంగా ఉండాలి, విద్య తెలిసినా వినయంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే విద్య వస్తుంది తప్ప సాధారణంగా ఈ విద్య రాదు. విద్య నేర్చుకోవాలనుకునేటటువంటి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ గురువుగారికి మీరు ఎంత జీతం ఇస్తున్నారని కాదు, మీ గురువుగారికి వెళ్ళగానే ముందు పాద నమస్కారం చేయండి. ఫస్ట్ మీరు పాద నమస్కారం చేయలేదు మీకు అంత వేరం విద్యలు రావు. సాధారణంగా చాలామంది గురువులు పాద నమస్కారాలు చేయమని ఎవరూ చెప్పరు. నమస్కారం, భగవంతుడు కూడా నాకు నమస్కారం పెట్టండి అని చెప్తున్నాడా? మరి భగవంతునికి ఎందుకు నమస్కారం పెడుతున్నావు? మనకు కావాలి, ఏంటి కావాలి, మన కోరికలు తీరాలి. నేను కోటీశ్వరుని అవ్వాలి, నేను లాయర్ని అవ్వాలి, నేను డాక్టర్ని అవ్వాలి, నేను ఇంజనీర్ని అవ్వాలనే కోరిక కలుగుతుంది కాబట్టి దండం పెడుతున్నాం, తీరుస్తాడు. కానీ ఇక్కడ గురువు దైవంతో సమానం, మీకు తెలుసు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువు సాక్షాత్ పరబ్రహ్మ లాంటి వాడు విద్య నేర్పించడంలో. కాబట్టి ఈ రోజులంతా ఫ్యాషన్ అయిపోయింది, మరి తెలుగులో గురువుగారు సంగీత విషయంలోకి వచ్చేటప్పుడు గురువుగారు నమస్కారం అండి గురువుగారు అని పిల్లడం మరలేదు, సార్ సార్ అని అలవాటు అయిపోయింది. అలాగే గురువుగారిని గురువుగారు అని పిలవడం కూడా మొహమాటం అయిపోయింది. అంటే ఎందుకంటే మేము డబ్బులు ఇస్తున్నాం కదా గురువుగారికి, మేము డబ్బులు ఇస్తే మాకు చెప్తున్నారు. మీరు డబ్బులు ఇవ్వడం కాదు, మీ జీవితం ఆయన పాదం కింద అంకితం చేసినా మీకు ఈ విద్యలు రావు. నేను చెప్పేది అంతే. మీకు సంగీతం కావాలి, మీరు డబ్బులు ఇస్తే సంగీతం రాదు. మీరు 1000 ఇవ్వండి, 100 ఇవ్వండి, మీ స్తోమతను బట్టి మీరు ఇస్తున్నారు. గురువు గారి దృష్టి, గురువు గారి యొక్క గురి మీ మీద పడాలి అంటే మీరు గురు సేవ చేయాలి. గురు సేవ చేయకుండా ఈ విద్యలు రావు. గురువు గారిని గౌరవించకుండా ఈ విద్యలు రావు. గురుపాద నమస్కారాలు చేయకుండా ఈ విద్యలు రావు. ఇప్పుడు అందరూ కూడా మామూలు చదువుల్లో మీరు ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చదవండి, మీకు మధ్యలో ఎంతమంది లెక్చరర్స్ వస్తుంటారో టీచర్స్ వస్తుంటారో వాళ్ళు మీరు మర్చిపోవచ్చు. ఎప్పుడు కల్పించినా హాయ్ సార్ అనొచ్చు వాళ్ళని. మేము చదువుకున్న రోజుల్లో టీచర్స్ అంటే భయం ఉండేది. ఎక్కడ మార్కెట్లో మా టీచర్ కనబడితే మర్నాడు ఉదయం స్కూల్కి వెళ్తే కొడతారనే భయం ఉండేది. ఇప్పుడు అదేం లేదు. గురువుగారును శిష్యులు కలిపి ఇద్దరు కలిపి సినిమాకి వెళ్ళిపోతున్నారు. అంటే అలాంటి సందర్భాలు ఇప్పుడంతా మారిపోయింది. అలాగే ఏ సినిమా వస్తుందిరా, ఇవాళ ఏ సినిమా ఎలా ఉందిరా అనేటటువంటి గురువులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. శిష్యులకు అడిగి ఈరోజు రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందిరా అని చెప్పి అడిగిన గురువులు ఈ రోజుల్లో ఉన్నారు. అందుకే ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఐపీఎస్లు అయ్యారు, అబ్దుల్ కలాంలు అయ్యారు. ఈ రోజుల్లో అవుతారా, గ్యారంటీ ఉందా? సరే, సాధారణమైన చదువులు జీవన వృత్తి కోసం వాడి కోసం చదువుకుంటున్నాడు. ఇప్పుడు డాక్టర్ అయ్యాడనుకోండి, కోట్లు సంపాదిస్తారు. కొంతమంది సేవా దృక్పథంతో చేస్తారు, కొందరు డబ్బు దృష్టితో చేస్తారు. అందులో గొప్పవాళ్ళు ఉన్నారు. ఇక డాక్టర్ చదివినా ఇంజనీర్ చదివినా వాళ్ళ కోసం. వాళ్ళు ఆ ఊరికి ఆ గ్రామానికి లేకపోతే ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతారు. ఫలానా డాక్టర్ గొప్పవాడు, ఫలానా ఇంజనీర్ గొప్పవాడు అనేటటువంటి వాడు వాళ్ళు అక్కడికే పరిమితం అవుతారు. ఎవరైనా సరే, కలెక్టర్ అవ్వనండి ఎవరైనా సరే, ఒక కలెక్టర్ అవ్వనండి, ఒక డాక్టర్ అవ్వనండి, ఎవరైనా అక్కడికే పరిమితం అవుతారు. ఆ జిల్లాకి, ఆ దేశానికి మాత్రమే. కానీ ఒక కళాకారుడు ప్రపంచానికి పరిచయం అవుతారు. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఒక కళాకారుడు మాత్రమే తాను ఎక్కడున్నది అనేది ప్రపంచానికి తెలియపరుస్తాడు. అందులో సంగీత కళాకారుడు. ఈరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కానీ మహామహా విద్వాంసులు, అలాగే నాకు ఆదర్శప్రాయమైనటువంటి, అంటే నాకు ఆదర్శ గురువు మేండోలిని శ్రీనివాస్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వాయిద్యం, ఆయన రాగాలు అప్పుడంటే నాకు చాలా ఇష్టం. మహానుభావులు, వాళ్ళు పుట్టుక్కి ఒక అర్థం ఉంది,
వాళ్ళ సావుకు కూడా ఒక అర్థం ఉంది. అందుకే వివేకానందుడు అంటారు, నువ్వు పుట్టినప్పుడు ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ నువ్వు పోయేటప్పుడు మాత్రం ప్రపంచానికి తెలియాలి నువ్వెవరనేది. నువ్వు పుట్టినప్పుడు అంటే నీ వాళ్ళకే తెలుస్తుంది, నీ బంధువులు తెలుస్తుంది. నువ్వు పోయేటప్పుడు ప్రపంచానికి తెలియాలి నువ్వెవరో, నువ్వెంతటి గొప్పవాడో. అంటే ఏదో చెడ్డపని చేసి మాత్రం కాదండి, అంటే ఏదో చెడ్డపని చేస్తే కూడా ప్రపంచానికి తెలుస్తుంది అలా కాదు. నీ గొప్పతనం ప్రపంచానికి తెలియాలి. ఒక మహానుభావుడు చనిపోయాడా అంటే నువ్వు చనిపోయేలోపు నువ్వెవరనేది ఈ ప్రపంచానికి తెలియకపోతే నీ జన్మ వేస్ట్, నువ్వు జన్మించడం వేస్ట్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, విద్యార్థులు సంగీతం నేర్చుకునే విద్యార్థులు చాలామంది ఏంటంటే, ఏంటండి 4 సంవత్సరాలు నేర్చాను కానీ మా గురువుగారు ఏంటి చెప్పలేదండి, పుస్తకాలు మాత్రం నిండిపోయాయండి, 4 సంవత్సరాలు నేర్చాడు కానీ మా వాడు ఏంటి నేర్చలేదండి అంతే పేరెంట్స్ అంటారు. ఏంటి నేర్పిస్తాడు? నేర్చడానికి వీడికంటూ ఒక జ్ఞానం ఉండాలి, వీడికంటూ ఒక శ్రద్ధ ఉండాలి, గురువు మీద భక్తి ఉండాలి. ఏదో నాన్న అంటున్నారనో లే అమ్మ అంటున్నారనో ఎవరు అంటున్నారనో వీళ్ళు వెళ్తారు. ఎంతమంది తల్లిదండ్రులు చాలామంది చూశాను నేను, తల్లిదండ్రులు చాలా ఇంట్రెస్ట్. ఈ రోజులు అందరికీ టీవీలు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పుట్టింది నేర్పించాలని. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత అందరికి కూడాను ఈ పాడత తీగలు పాడాలనే శ్రద్ధ కలిగింది. అందరూ నా గురువులకు కూడాను స్టూడెంట్స్ పెరిగారు విద్య నేర్చుకోవడానికి. ఎంతమందికి వచ్చింది రాలేదనేది అది వాళ్ళ తాలూకు దీన్ని బట్టి ఉంటుంది. గురువులు పెరిగారు. సాగర సంగమ సినిమా చూసిన తర్వాత అందరూ డ్యాన్స్ నేర్చుకున్నారు. శంకరాభరణం చూసిన వెంటనే అందరూ సంగీతంలోకి నేర్చుకున్నారు, సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళిపోయారు. అందులో ఎంతమందికి వచ్చింది? ఏదో ఒకటి చూసినంత మాత్రాన, ఏదో ఒకటి విన్నంత మాత్రాన సంగీతం నాట్యం వచ్చేయాలంటే అది రాదు. ఎందుకంటే దీనికి భగవంతుని యొక్క కృప ఉండాలి, కృషి ఉండాలి, తపన ఉండాలి. దానికోసం తప్పించాలి, సంగీతం కోసం నిత్య సాధన కావాలి. ఈ సంగీత నీలం ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడాను సంగీత జ్ఞానం కలగాలని, ఆ వెంకటేశ్వరుని యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, మీకు ఈ ఛానల్ నేను ఈరోజు చెప్పింది మీకు ఏమైనా ఉపయోగకరమైనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవకాశం ఉన్నంత వరకు ఎవరికైనా షేర్ చేయండి. ఇప్పుడు మీ తాలగా శ్రేష్ని కోరుకుని మీ శ్రేయాభిలాషి, మీకు అందరికీ సంగీత జ్ఞానం కావాలని కోరుకునే మీ శ్రేయాభిలాషి, బి విరమణ, నమస్తే.